Literally, exactly, perfectly, exactly what you are saying word for word. తెలుగులో దీన్ని అక్షరాల మాట ప్రకారం అంటాం. లిటరల్లీ ఐ వాజ్ స్కేర్డ్, అక్షరాల నేను భయపడ్డాను. అక్షరాల అంటే నేను నిజంగా భయపడ్డాను అని చెప్పడం అన్నమాట. ఐ డిడ్ంట్ మీన్ ఇట్ లిటరల్లీ, నా ఉద్దేశం అక్షరాల అది కాదు, నిజంగా అది కాదు. వెన్ ఐ హర్డ్ దట్ గుడ్ న్యూస్ ఐ వాజ్ లిటరల్లీ ఫ్లయింగ్, నేను ఆ శుభవార్త విన్నప్పుడు నిజంగా గాల్లో తేలిపోయాను. ఇడియమ్స్ యూజువల్లీ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ లిటరల్లీ ఇన్ అనదర్ లాంగ్వేజ్. ఇడియమ్స్ని అక్షరాల అలాగే వేరే లాంగ్వేజ్లోకి మార్చలేము, ఎందుకంటే దాని మీనింగ్ మారిపోతుంది. ఈ జాతీయాలని ఫిక్స్డ్గా అలాగే యూజ్ చేయాలి, వాటి మీనింగు వర్డ్ టు వర్డ్ మార్చడానికి వీలు కాదు. డోంట్ టేక్ టూ లిటరల్లీ, అది అక్షరాల తీసుకోకండి. అంటే మనం ఎప్పుడైనా కోపంగా మాట్లాడినప్పుడు అది సీరియస్గా తీసుకోకండి అంటూ ఉంటాం కదా, అది. హీ టుక్ మై వర్డ్స్ లిటరల్లీ వెన్ హీ ఆస్క్డ్ మీ అడ్రస్ టు గో టు హాస్పిటల్. అతను హాస్పిటల్కి అడ్రస్ అడిగినప్పుడు నేను ఎలా అయితే చెప్పానో అలాగే అక్షరాల వెళ్ళాడు అక్కడికి అనే మీనింగ్ వస్తుంది తెలుగులో. దట్ ఇన్సిడెంట్ కుడ్ లిటరల్లీ రూయిన్ మై లైఫ్, ఆ సంఘటన అక్షరాల నా జీవితాన్ని నాశనం చేసింది. హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లిటరల్లీ హండ్రెడ్స్ ఆఫ్ డెత్స్, అతను వందల మరణాలకి అక్షరాల కారణమయ్యాడు, అంటే అతనే కారకుడు. ఐ ట్రాన్స్లేటెడ్ ద ప్యాసేజ్ లిటరల్లీ, నేను ఆ ప్యాసేజ్ని అక్షరాల అనువదించాను. ఆఫ్టర్ ఫాలోయింగ్ ద పాండ్ ఐ వాజ్ లిటరల్లీ స్మెల్లింగ్ లైక్ ఎ ఫిష్, చెరువులో పడిపోయిన తర్వాత నేను ఫిష్ లాగా స్మెల్ వచ్చాను. ద సిటీ వాజ్ లిటరల్లీ డిస్ట్రాయిడ్, నగరం అక్షరాల నాశనం చేయబడింది. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.